కృప కలిగిన వారు, మాకు చాలా దగ్గరైనటువంటి వారు. గురుశ్చ పరమో మహాన్, మహాన్ బ్రహ్మమును తెలుసున్నటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారివి మాకు గురువులు, మహానుభావుడివి. బోధవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః. ఈ యజ్ఞ భారాన్ని స్వీకరించి మీరు ఈ యజ్ఞాన్ని జరిపించాలి కూర్చుని. పొంగిపోయాడంతే ఆయన అన్నాడు, తథేతి చస రాజానం అబ్రవీ ద్విజసత్తమః కరిష్యే సర్వమేవైతత్ భవతా యత్ సమర్థితం. నాయన, నువ్వు ఎలాగ కోరుకున్నావో అలా ఈ కార్యాలన్నింటినీ నెరవేరుస్తా, అలా ఈ యజ్ఞం జరుగుతుంది, నీ కోరిక సఫలం అవుతుంది. అయిపోయిందంతేనండి, ఇంకా ఇంకేమిటి జరగాలంటే, అశ్వమేధయాగం జరిగిందనేటటువంటి కర్మ కాలంలో, భూతకాలంలో ఎప్పుడో భవిష్యత్తులో జరగవలసినది వర్తమానంలోకి వచ్చి భూతకాలంలోకి జరిగిపోయినదిగా మారాలంతే ఒక సంఘటనగా. ఇహ దశరథ మహారాజు గారికి కుమారులు పుట్టడం అనేటటువంటిది తథ్యం. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, గురువుగారి యొక్క సంకల్పం. గురు సంకల్పం ఎంత గొప్పదో, నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన దగ్గర నుంచి గురువైభవాన్ని శ్రీరామాయణం కీర్తిస్తోంది. మీరు గుర్తుపట్టండి, ఎందువల్ల గురువు గొప్పవాడో, గురు వైభవం ఏమిటో, ఈ దేశంలో గురువుకి ఎందుకంత గౌరవమో, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, గురువుకి నమస్కరించకుండా ఏది ఎందుకు చెయ్యమో మనకి చూపిస్తోంది శ్రీరామాయణం. కాబట్టి నేను అలాగే నిర్వహిస్తానయ్యా అన్నారు. ఇది ఇప్పుడు గుర్రాన్ని విడిచిపెట్టారు. ఇది ఒక సంవత్సరం పాటు దేశం అంతా తిరుగుతుంది. ఈ గుర్రం తిరిగినప్పుడు దాన్ని ఎవరు ఆపకూడదు. ఎవరైనా ఆపారనుకోండి, వాళ్ళు యుద్ధానికి పిలిచినట్టు. అప్పుడు దశరథ మహారాజు గారు వాళ్ళని ఓడించి ఆ గుర్రాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అప్పటి వరకు ఆ గుర్రం తిరిగి వచ్చే వరకు యాగశాల ప్రవేశం చెయ్యడు దంపతులు. కానీ ఈ లోపల సంవత్సరం పాటు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ దీక్ష జరిగిన దగ్గర నుంచి సాంగ్రహణేష్టి, ఆ మరునాడు బ్రహ్మోదన, మేధాశ్వబంధన, స్నాపన, ప్రోక్షణ, విమోచనాది కృత్యములు, ప్రతిరోజు సావిత్రాది కర్మలు, ఇవన్నీ కూడా యజ్ఞంలో అంతర్భాగంగా ఋత్విక్కుల చేత అనుష్ఠింపబడుతుంటాయి. ఒక సంవత్సరం గడిచిన తరువాత అప్పుడు యజ్ఞశాలలోకి దంపతులు ప్రవేశిస్తారు. ఆ గుర్రం తిరిగి వచ్చేసిన తర్వాత ఈలోగా యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్నదానం జరుగుతుంటుంది. యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్ని దేశాల నుంచి అందరూ వస్తుంటారు. ఒక ఏడాది పాటు అన్నం పెట్టాడు వచ్చిన వాళ్ళందరికీ. తతో బ్రవీ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మ సునిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్ అడు చెప్తున్నాడు. మంత్రుల్ని పిలిచి ఆ వశిష్ఠుడి సమక్షంలోనే చెప్తున్నాడు, ఇప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి మనం. కాబట్టి ముందు ఎవరెవరిని తీసుకొస్తారో తెలుసా? ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యం మీద శ్రద్ధ, అంటే ఆ కార్యం గురించి సమర్థవంతమైన ప్రణాళిక ఒకటి ఉండాలి. దేనికి ఏది అవసరమో వాటిని సిద్ధం చేసుకోవాలి. అసలు అవి సిద్ధం చెయ్యకుండా ఉట్టి పటాటోపం ఎక్కువను కార్యం తక్కువ ఉంటే దాని యందు ఆ శ్రద్ధ ఉన్నది అని చెప్పడం కష్టం. ఆయన అన్నాడు, వృద్ధులైన వారు, ఇతపూర్వము యజ్ఞకర్మలు చేసినటువంటి వారు, వాస్తు బాగా తెలుసున్నటువంటి వాళ్ళు, పరమ ధార్మికులైనటువంటి వారు ఎక్కడున్నారో వారందరినీ తీసుకురండి. కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ కనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్. మీరు కర్మాంతికాన్, కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థులుంటారు. ఇప్పుడు బోలెడంత మంది పనిచేస్తుండొచ్చు, కానీ దీన్ని సమన్వయం చేసేవాడు ఉండాలి. ఈ సమన్వయం చెయ్యగలిగినటువంటి వారిని తీసుకురండి. శిల్పకరాన్, బోలెడని ఇళ్ళు కట్టాలి వచ్చిన వాళ్ళకి, తాత్కాలిక ప్రాతిపదిక మీద అతిథి గృహ నిర్మాణం చేపట్టాలి. కాబట్టి ఇటుకలు తయారు చేసే వాళ్ళని తీసుకురండి. వర్ధకీన్, వడ్రంగుల్ని తీసుకురండి. కనకానపి, భూమిని తవ్వేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని, సమూహాలని తీసుకురండి. గణకాన్, లెక్కలు రాసే వాళ్ళని తీసుకురండి. శిల్పినశ్చైవ, శిల్పాలు చెక్కే వాళ్ళని తీసుకురండి. తథైవ నటనర్తకాన్, నటులను, నటీమణులను తీసుకురండి. ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండి, నటీనటులు అన్న మాట వాడారు కదా రామాయణంలోనని, నటులు నటీమణులు వేర్వేరు కాదు. అంటే నటుడు భర్త అనుకోండి, నటి భార్యయై ఉంటుంది.
తప్ప భార్యాస్థానంలో వేరొక ఆడది వచ్చి నటించడం అన్నది ధర్మ విరుద్ధం. దాన్ని శాస్త్రం అంగీకరించాలి. అంతకన్నా దూష్యం ఇంకోటి లేదు. కాబట్టి అసలు వేరొకరి భార్యాస్థానంలోకి వచ్చి నటన చేయడాన్ని అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వేయడాన్ని ధర్మశాస్త్రం అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వెయ్యడు, స్త్రీ పాత్రలోకి పరస్త్రీ వచ్చి నటించదు. కాబట్టి భార్యాభర్తలుగా నటించవలసి వస్తే దంపతులే నటిస్తారు, తప్ప అన్యులు నటించడాన్ని ఒప్పుకోరు. కాబట్టి నట సంఘములను ఉండేవి, అందులో దంపతులే ఉండేవారు. ఎప్పుడైనా దంపతుల పాత్ర పోషించవలసి వస్తే అటువంటి సంఘములను తీసుకుని రండి. తథా శుచీన్ శాస్త్రవిద పురుషాన్ శుభశ్రుతాన్ యజ్ఞ కర్మ సమీహం తాం భవంతో రాజశాసనాత్. శుచీన్ శాస్త్రవిద, శాస్త్రము తెలుసున్నవాడు, తెలుసున్న శాస్త్రమును అనుష్ఠించేటటువంటి వాడు. పురుషాన్ శుభశ్రుతాన్, అనేక విషయాలు పెద్దల దగ్గర విన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకురండి. శృక్కులు శ్రోములు అని ఉంటాయి ఈ యజ్ఞంలో. నెయ్యి మొదలైన ఆజ్యధార పోయడానికి ఉపయోగించే పరికరాలు, ఈ పరికరాలన్నీ తయారు చేసే వాళ్ళందరినీ తీసుకురండి. వీళ్ళందరితో పాటుగా ప్రతిరోజు సమృద్ధిగా అన్నదానం చెయ్యాలి. ఎంత అన్నదానం చెయ్యాలో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ అన్నం తినాలి. వచ్చిన వాళ్ళందరూ అన్నం తినడం అంటే పౌరులు వస్తారు, జానపదులు వస్తారు. పౌరులు అంటే నగరాలలోనూ పట్టణాల్లోనూ ఉండేవారు, కొంచెం డాంబికంగా ఉంటారు. జానపదులు పల్లెటూళ్ళ నుంచి వస్తారు. జానపదులు అమాయకంగా ఉంటారు, కొంచెం భయం భయంగా ఉంటారు. అమ్మో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే, వాళ్ళతో మనం కూర్చోవడమే, వాళ్ళతో మాట్లాడడమే అని వాళ్ళని చూసి కొంచెం చిన్న ముచ్చుకుని భయభక్తులతో కాస్త పక్కకి పక్కకి జరుగుతూ ఉంటారు. పౌరులు వస్తారు, జానపదులు వస్తారు యజ్ఞం చూడడానికి. ముందెవరి విషయం జాగ్రత్తగా పట్టించుకోవాలో తెలుసా? ఇది ప్రేమ అంటే, ఆలోచన అంటే ఇది. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి దశరథ మహారాజు గారు. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా నతులీలయా. మనం జానపదులేగా, అన్నం తింటున్నారుగా వాళ్ళు. చూడండి మనం ఒక మనలో కొంతమంది ఒక మాట మాట్లాడుతుంటారు, వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండి, ఓ కూర పులుసు పచ్చడి చాలు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం పులిసేసుకు తినేస్తారు. నతులీలయా, దశరథుడు అన్నాడు చాలా తేలికగా మాట్లాడకండి, అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆధారంగా పెట్టడం అంత అవసరం. ఆధారంగా పెట్టండి, పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి. అలాగే సర్వవర్ణ యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధ వశాదపి. అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడండి. కోప్పడం, కేకలేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ జరగకూడదు. నాకైతే అనిపిస్తుంది శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్ని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ పాఠాలు చెప్తే బాగుండు అనిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుక్కోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండి అంటే విసుక్కోవడం. నేను అన్ని దేవస్థానాల గురించి మాట్లాడలేదు. ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి. మనం పెడుతున్నాం వాడు తింటున్నాడు కాదు, వాడికి పెట్టే అదృష్టం మనకు కలిగిందని పెట్టే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఎవడో కన్నా అక్కడ పెట్టామని పెట్టకూడదు, సమర్థతని గుర్తెరిగి పెట్టాలి. కాబట్టి సర్వవర్ణ యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధ వశాదపి. దీంతో పాటుగా మీరు అనేక మంది రాజుల్ని ఆహ్వానించాలి. ఆహ్వానించేటప్పుడు కొంతమందికి శుభలేఖ పంపించాలి, కొంతమంది దగ్గరికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలి, వెళ్ళి ఆహ్వానించి తీసుకురావాలి. ఎవరి దగ్గరికి సుమంత్రుడా నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథావేదేషు నిష్ఠితం. కొంత కొంతమంది మహానుభావుల దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి వెళ్ళాలి.
అలా ఎందుకు పిలవాలో చెప్తున్నాడు. ఆయనకి డబ్బులున్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళండి అని చెప్పట్లేదు. తథా మిథిలాధిపతిం శూరం, మిథిలాధిపతి అయినటువంటి జనక చక్రవర్తిని ఇంటికి వెళ్ళి పిలవండి. జనకం సత్య విక్రమం, ఆయన రాజ్యానికి వెళ్ళి ఆహ్వానించి తీసుకురండి రథమిక్కించి. నిష్ఠితం సర్వశాస్త్రేషు, అన్ని శాస్త్రములు తెలుసున్నవాడు. తథా వేదేషు నిష్ఠితం, వేదముల యందు నిష్ఠ కలిగినటువంటి వాడు. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వః. మహానుభావుడైనటువంటి కాశీరాజు ఉన్నాడు, స్నిగ్ధం మాకు బాగా స్నేహితుడు కాబట్టి వెళ్ళి ఆయన్ని దగ్గరుండి తీసుకురండి. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయా. అలాగే కేకయరాజు వృద్ధుడు, నాకు మామగారు, ఆ వృద్ధుడైనటువంటి కేకయరాజు గారిని పుత్రులతో కలిపి తీసుకురండి రథమెక్కించి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. అంగరాజ్యమునకు అధిపతి అయినటువంటి రోమపాదుడు పరమప్రీతితో దశరథ మహారాజు గారికి సంతానం లేదని యజ్ఞం చేయిస్తుంటే తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి కూతురు శాంతని పంపించాడు కాబట్టి వెళ్ళి ఆయనని కూడా సుహృత్, మంచి స్నేహితుడు, దగ్గరుండి తీసుకురండి. ప్రాచీనాం సింధు సౌవీరాం సౌరేష్ట్రాయాంశ్చ పార్థివాం దక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తానాయస్వః. ప్రాచీనమైనటువంటి సింధు సౌవీర రాజ్యములను పరిపాలించేటటువంటి వాళ్ళని, సౌరాష్ట్రమును పరిపాలించేటటువంటి వాళ్ళని, దక్షిణ దేశంలో ఉండేటటువంటి రాజుల్ని, వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఆహ్వానించి తీసుకుని రండి అని మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలో, ఎంతమంది రాజులు రావాలో అన్ని విషయాలు చెప్పాడు. ఈలోగా అందరూ వస్తున్నారు, ఆ సంభారాలన్నీ వచ్చేసే యజ్ఞం జరుగుతోంది, ఈ సంవత్సరం జరగవలసినటువంటి కార్యక్రమం అంతా జరుగుతోంది. ఒక సంవత్సరం పూర్తయిపోయింది, యజ్ఞాశ్వం తిరిగి వచ్చేసింది. అధ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరయ్యాశ్చోత్తరీ తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సరయూ నదికి ఉత్తర దిక్కున కట్టినటువంటి యజ్ఞశాలలో ఈ అశ్వమేధయాగం ప్రారంభమవుతోంది. విడిచిపెట్టినటువంటి గుర్రం తిరిగి వచ్చింది. నచాహుతమభూత్తత్ర స్ఖలితం వాపికించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చెయ్యడానికి మన దగ్గర సంభారాలు లేవని కాని, ఈ కార్యక్రమం చెయ్యడానికి తగిన సమర్థులు మన దగ్గర లేరని కాని, లేకపోతే ఈ కార్యక్రమం చెయ్యకుండా దానికి బదులుగా ఈ కార్యక్రమం చేద్దామని కాని చెయ్యకుండా అన్ని కార్యాలు యథోక్తంగా యథాశాస్త్రంగా ఏ సంభారాలతో ఎలా నిర్వహించాలో అలాగే ఆ క్రతువంతటినీ నిర్వహిస్తున్నారు. అలా జరిగేటట్టుగా వశిష్ఠాది మహర్షులు ఆయా స్థానములందు కూర్చుని కార్యక్రమాన్నంతటినీ నడిపిస్తున్నారు. వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా శాస్త్రములు చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా గొప్ప ప్రావీణ్యము కలిగినటువంటి వాళ్ళు. కొద్దిగా అవకాశం దొరికితే చాలు, శాస్త్ర చర్చ చేసుకుంటూ తమ యొక్క అభివృద్ధికి తమకి తాము పాటుపడేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు, ఇటువంటి వారందరూ వచ్చారు. ఆ సోమలతని బాగా అరగతీశారు. దాంట్లోంచి ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చారు. ఇంద్రుడు ప్రీతి పొందేటట్టుగా చక్కగా ఆ కార్యాన్నంతటిని, ఆ యజ్ఞాన్ని నిర్వహించారు. బ్రాహ్మణా భుంజతే నిత్యం నాధవంతంశ్చ భుంజతే తాపసా భుంజతే చాపి శ్రమణా భుంజతే తథా. శ్లోకాలు మీరు గమనించాలి, ఎంత అందమో చూడండి. బ్రాహ్మణా భుంజతే నిత్యం, బ్రాహ్మణులు భోజనం చేశారు అక్కడ. ఎంతమంది? కొన్ని లక్షల మంది. నాధవం తస్య భుంజతే అంటే నాధులున్న వాళ్ళు భోజనం చేశారు. నాధులున్న వాళ్ళు భోజనం చేయడం అంటే దాసులు, ఒకరి దగ్గర పనిచేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేల మంది భోజనం చేస్తున్నారు. తాపసా భుంజతే చాపి, తాపసులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. శ్రమణ భుంజతే తథా, సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా అంటే, ఒకరికి పెట్టేది భిక్ష, సన్యాసులు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది, బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకి ప్రమేయం ఉండదు.
ఆయనకి ఏది పెడితే కేవలం ఆ కడుపు నిండడానికి యజ్ఞప్రసాదంగా తిని వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఎలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధ కలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి యొక్క మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనం పట్ల కూడా అంత శ్రద్ధ వహించిన దశరథుని యొక్క ధర్మ నిరతికి ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు, శహబాష్ ఎంత గొప్ప అన్నం పెట్టాడు రా అన్నారు. కడుపుకి అన్నం పెట్టలేదు, మనసు సంతోషించేటట్టు పెట్టాడు, మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు, అది నియమం. ఆ ఏర్పాటు చెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహారాజు గారు. వృద్ధాశ్చ్యవ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం నతృప్తిరుపలభ్యతే. వృద్ధులైనటువంటి వారు అక్కడికి వచ్చి తిన్నారు, స్త్రీలు తిన్నారు, బాలురు తిన్నారు. ఎంతమంది తిన్నారో లక్షల మంది తింటున్నారు. ఇంతమంది అన్నం తింటుంటే కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళు, మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు సహాయం చేస్తుండగా, ఇంకా తినండి, ఇంకా తినండి, కొంచెం పెరుగు పోసుకోండి, ఇంకో అప్పడం వేసుకోండి, ఈ బూర వేసుకోండి, ఈ గారె వేసుకోండి, ఈ అన్నం తినండి, ఏమి ఇది ఇంకా బాగుంది, మీరు కొంచెం రుచి చూడండి, ఈ మాటలే తప్ప అమ్మో ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇదేం కూర, ఇదేం పచ్చడి, ఇదేం రుచి, ఏమి ప్రేమ, ఏమి వడ్డన, ఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ ఇదే సంతోషం, అందరినీ కూర్చోపెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డన చేస్తుంటే అక్కడ మాటలు వినపడుతున్నాయిట యజ్ఞశాలలోంచి, ఏమని గట్టిగా వినపడుతున్నాయి ఎక్కడ చూసినా. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఇవ్వండి ఇవ్వండి, ఇంకా అన్నం పెట్టండి, అన్నం ఇంకా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ఇంకా నెయ్యి వేయండి, ఇంకా బూరెలు పెట్టండి, ఒడియాలు వేయండి, ఇవ్వండి ఇవ్వండి, వాళ్ళకి వస్త్రద్వయం ఇవ్వండి, వాళ్ళకి వస్త్రాలు పెట్టారా, వీళ్ళకి బట్టలు పెట్టారా, వీళ్ళకి పట్టుబట్టలు ఇచ్చారా, ఇవే అరుపులు, ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి తప్ప తొందరగా తినలేవా అన్నవాడు ఒక్కడు లేడు. అది ఇది ప్రేమకి పరాకాష్ఠ. ఇలా పెడుతుంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత దర్శనం చేశారో కానీ మహానుభావుడు బాలకాండ రచన చేస్తూ ఓ మాట అన్నారు ఆయన, చెయ్యి అడ్డు పెడితే ఆపేవాడు లేడు వడ్డన, అయ్యా ఇంకొద్దండి బూరంటే ఈ పక్క నుంచి వేసేస్తున్నాడు, చెయ్యి అడ్డు పెడితే ఆపడు. వాళ్ళకేమనిపించిందంటే చెయ్యి అడ్డు పెడితే ఆపరు కానీ ఉన్న పదార్థాలు తినేయాలంటే మన వీపు అడ్డు పెడితే ఉపయోగం అవుతుందని చెప్పి వంగి వీపు అడ్డు పెట్టి ఉన్న తినేద్దాం అనుకున్నారు. వీపు అడ్డు పెడదామంటే ఆ పదార్థాల రుచికి నిండిపోయిన కడుపు వీపు వంగట్లేదట వంగుదాం అంటే, కాబట్టి వాళ్ళు పెట్టడం వీళ్ళు తినడం వినా మార్గం లేదన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలుసా అండి ఆయన, ఏమి అనుభవించారండి మహానుభావుడు. ఇప్పుడే గుండిగదింపి ఇగురు బిట్టి తిమి పొడపళ్ళాడు ఈ అన్నము తినుండు. తెలుగులో ఉన్నటువంటి చక్కటి మాట, పొడిపొడి పొడిపళ్ళాడుతోంది అన్నం తినండి ఎంత బాగుంది, ముద్దైపోయిందండి అన్నం అంటాం మన వాళ్ళు. చూడండి ఒక మాట అంటుంటారు తెలుగులో, కందిగుండ వేశారు కానండి ఎంత బాగుండేదో, అన్నం ముద్దైపోయింది సుమా, దానివల్ల రుచి తెలియలేదు అంటారు. ఇప్పుడే గుండికి దింపాం, పొడపళ్ళాడుతోంది అన్నం ఎంత బాగుందో, వేడన్నం తినండి తినండి, పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడు తినుడు. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం అండి. బూరె పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది, అది మూడు బూరెలు తిన్నారనుకోండి ఇంకా దాంట్లో నెయ్యి వేసుకు తినాలి, తింటే దాహం వేసేస్తుంది, రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగిస్తాం కడుపు నిండిపోతుంది, తినాలని ఉంటుంది కానీ ఇంక తినడానికి పొట్టకి పరిమితి ఉంటుందిగా, అందుకని తినలేరు. అందుకని వాళ్ళు అంటున్నారట ఆ బాధ లేదు, పూర్ణం లేకుండా కరకరలాడేటట్టుగా వేశాం. ఇది తెలుగు మాట, స్వచ్ఛమైన తెలుగు మాట. వేపుడు కరకరలాడుతోందంట, జంతికలు కరకరలాడుతున్నాయంట, ఆ మాటే వేశారు ఆయన. పూర్ణం లేని బూరు లేశాం, చిల్లలంటారు మన వాళ్ళు, ఆయన అదే మాట వాడారు పుణుకులు పుణుకులని. పూర్ణము లేకుండా పుణుకులుగా వేసి తిని కరకరలాడ తినుడు, కరకరలాడుతున్నాయి తినండరా అని మళ్ళీ కాసేపు ఆగితే ఆ కరకర పోతుంది మెత్తబడిపోతాయి, తినండి అని వేసేస్తున్నారట విస్తట్లో. దీని కాలుచున్నది కాబోలు క్షీరాన్నం మీద దొన్నలను తెచ్చి ఇత్తునుండు. క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో విస్తరి మీద వేడిగా, ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి. చలువ చేయును కదండి అనుచు బతిమాలి బతిమాలి అవని నాథ సోదకులు కొలలుగా తెచ్చి చూర ఇయ్య. ఇది గడ్డ పెరుగు, మీరింకా కొంచెం వేసుకొనవలే గడ్డ పెరుగు. ఈ మాట చాలా గట్టి మాట, మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడంలో చాలా సంతోషం. నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు,
అందరూ విశ్వనాథుడి దేవాలయానికి ఎప్పుడు వెళతామంటే ఇక్కడ ఆవులది గడ్డ పెరుగు దొరుకుతుందంటే ఎక్కడెక్కడని తిరిగాడు. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి, వేడి చేస్తుందేమో, చలవ చేస్తుంది, ఇదిగో ఈ చారు పోసుకోండి, ఇదిగో వేడి చేస్తుంది, కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి అని తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నారట. ఆయన ఏదో పాపం దోసావకాయ బాగుందని ఇంత తిన్నాడు, ఏమండో ఈ దోసావకాయ తిన్నారు వేడి చేస్తుంది, పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు. వాళ్లే వేడి చేసేవి, వాళ్లే చలవ చేసేది, వాళ్లే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విత్తట్లో. ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి అన్నమును ఆదరంబును తిన్న కడుపు లెన్న నెడదలు ఉడిపోయేదరు జనులు. కడుపుకు అన్నం తిన్నారట, గుండెలకి ఆదరణ తిన్నారట. గుండెలు ఆదరణతో నిండిపోయాయి, కడుపులు అన్నంతో నిండిపోయాయి. ఈ రెండు నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి, ఎంత ప్రేమతో పెట్టావయ్యా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరుతుందన్నారట. ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్న పుచ్చుకున్నట్ట. ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు, ఇంకా చాలా మంది రావాలి, రాలేదండి అన్నట్ట. ఆయనకి తృప్తి లేదు ఇది. అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి, మళ్ళీ ఎసరెట్టాలా, ఇటు ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు. అంతమంది తింటే ఎంత ఆనందించాలో, ఎంతమంది తిన్నా తృప్తి లేని తనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. అన్నకూటాశ్చభహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్ తదా. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లో ఉన్నాయట, అంతంత అన్నపు రాసులు పోసేశారట. వస్తే ఆ రాసుల్లోకి తీసుకెళ్లి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా హనుమ శాస్త్రి గారి సంతోషం అలా వడ్డన చేసేయమంటే. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభా అహో తృప్తా స్మ భద్రంతే ఇతి శుశ్రావరాఘవ. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు, బ్రాహ్మణులు, దాసులు, సర్వ వర్ణముల వాళ్ళు, స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి అంత దోషం చేసేశాడండి, ఎంత గొప్పగా ఉందండి భోజనం అని. నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరాలి, సంకల్ప సిద్ధిరొస్తూ అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడము రాదు, పెట్టడము రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు బలనది, వధువు బలనది, వేదిక బలనది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30 ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద వాడు కొరణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షత లేచారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు. వాడికి ఆశీర్వచనం చేయాలి మీరు. వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు. ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవ్వలేదు, వీడు అన్నం పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్లి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశాడు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పెళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాం దేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి, ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చిల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పణం వెయ్యండి అని. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసింది అనుకోండి, ఉల్లిపుర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు. వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారనేటప్పటికి వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు. 350 ఇచ్చానండి అంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 116 పెడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు, 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం.
ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో. గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేవు. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదండి. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతే, అది కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ఠ శ్రీరామాయణం. రామాయణానికి వారసులం అన్నవాళ్ళం. మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చేయవలసి ఉంటుందో మనం చూసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆయన నిర్వహణ చేస్తున్నాడు. అక్కడ యూపస్తంభములను కొన్నింటిని ఏర్పాటు చేశారు. అంటే వాటికి పశువుల్ని తీసుకొచ్చి కడతారు పశు విసర్జనము కొరకు. యజ్ఞములో అది అంతర్భాగం సనాతన ధర్మంలో. అందుకని 6 మారేడు యూపస్తంభములు, 6 చంద్రస్తంభములు, 6 మోదుగ స్తంభములు, ఆ తర్వాత విరుగు చెట్టు అని అంటారు, శ్లేష్మాతక వృక్షం యొక్క స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభాలు 2, ఇటువంటి ఉపస్తంభాలను అక్కడ పెట్టి వాటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి పశువుల్ని అంటే జలచరాల్ని, పాముల్ని, అరణ్యాలలో తిరిగే జంతువుల్ని, నగరాల్లో తిరిగే జంతువుల్ని వాటికి తీసుకొచ్చి బంధిస్తారు. అందులో కొన్ని జంతువుల్ని విడిచిపెడతారు, కొన్ని జంతువుల్ని పశు విసర్జనం చేస్తారు. అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా చేస్తారు అశ్వమేధయాగంలో. ఇప్పుడు అశ్వమేధయాగం కలియుగంలో లేదు. అశ్వమేధయాగం కలియుగంలో నిజానికి ఏ రూపంలో ఉంది అంటే, కలియుగంలో అశ్వమేధయాగం చెయ్యాలి అంటే ఒక్కటే చెయ్యమని ఉంది. అనాథ ప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేసినట్టే అని నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా చెప్తుండేవారు. అనాథ ప్రేత సంస్కారం ఎవరైనా చేస్తే వాడు అశ్వమేధయాగం చేసిన ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కాబట్టి ఇక్ష్వాకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణత చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యో రాజసింహస్య సంచిత కుశలై ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మక నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణాశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. అక్కడ దశరథ మహారాజు గారు ఆరాధన చేసేటటువంటి అగ్నిగుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు. అది గరుత్మంతుడు భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా పైకెత్తి తోక నిటారుగా పెడితే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి యొక్క అగ్నికుండాన్ని ఉంచారు. శుక్లయజుర్వేదానికి చెందినటువంటి వాడు కనుక అటువంటి వేదికని నిర్మాణం చేసి అటువంటి అగ్నిగుండాన్ని ఉంచారు. ఇప్పుడు ఈ భూమండలమంతా తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ కడతారు యూపస్తంభానికి. దాన్ని పట్ట మహిషి అంటారు. మహిషి అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు ప్రభువుతో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం అందుకున్న భార్యని మహిషి అంటారు. మహిషి కౌశల్య. కౌశల్య ఈ గుర్రాన్ని 3 కత్తులతో చంపవలసి ఉంటుంది. కాబట్టి కౌశల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశసాసైనం త్రిభిః పరమయాముదా. చంపేటప్పుడు భీతితో లేకపోతే గుర్రాన్ని నేను చంపుతున్నానన్న భావన లేకుండా పరమ సంతోషంతో ప్రహృష్టవదనంతో 3 కత్తులను చేతపట్టి కౌశల్యాదేవి ఆ గుర్రాన్ని సంహరించింది. అది యజ్ఞంలో అంతర్భాగం. కాబట్టి ఆ మరణించినటువంటి గుర్రాన్ని తీసుకెళ్ళి ఈ ఋత్వికులు యాగశాలలో ఒక దగ్గర పడుకోబెడతారు ఆ కళేబరాన్ని. దాని పక్కన ఆ రోజు రాత్రి కౌశల్యాదేవి ఆ గుర్రం పక్కనే పడుకోవలసి ఉంటుంది. ఒక వస్త్రంతో ఆచ్ఛాదిస్తారు. అది ఆ రోజు రాత్రంతా కూడా మనసులో ఏ విధమైనటువంటి ఆ చికాకు అంటే నేను ఒక సంహరింపబడిన గుర్రం పక్కన పడుకున్నానన్న భావన లేకుండా తన భర్త పక్కన తాను పడుకుంటే ఎంత ప్రసన్నంగా పడుకుంటుందో అలా పడుకోవాలి. మరునాడు ఉదయం ఆ గుర్రం యొక్క మేధని తీసి అప్పిదంలో అయితేనే ప్రబ్బలి తీగల మీద, ఇతర యాగాలలో అయితే జూవి కొమ్మల మీద పెట్టి సంస్కరిస్తారు.
ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరించినటువంటి ఈ పవ, ఈ మేధ పైకి తీస్తారు గుర్రంలోంచి.